అందరికీ నమస్కారాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం 17 సెప్టెంబర్ పురస్కరించుకొని అదే రోజు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ విమోచన దినోత్సవం ఈ మూడు పవిత్రమైనటువంటి మరి ఈ రోజును పురస్కరించుకొని సెప్టెంబర్ 17 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెనకబడ్డ చేతి వృత్తుల వారి కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ ఒక పతకాన్ని ఆ రోజు ప్రారంభం చేయబోతున్నారు. దాదాపు 18 రకాల చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించే 140 కులాల వారికి వారి జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చి గొప్ప వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి 13,000 కోట్ల బడ్జెట్ తో 3,00,000 రూపాయల రుణ సదుపాయం కల్పించి వారికి శిక్షణ పరిముట్లు కొనేందుకు ఆర్థిక సహాయము వడ్డీ రాయితీతో 3,00,000 రూపాయలు రుణాన్ని అందించే కార్యక్రమం ప్రధానమంత్రి విశ్వకర్మ. 17 సెప్టెంబర్ ఈ పవిత్రమైనటువంటి రోజు పురస్కరించుకొని ప్రారంభిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఓబీసీ మోర్చా ఏ వర్గాలైతే ఇవాళ ఈ వృత్తిలో మరి కొనసాగుతున్నాయో, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, నాయి, స్వర్ణకారులు, చర్మకారులు, రజకులు, నాయి బ్రహ్మలు, దర్జీలు, శిల్పులు, రాళ్ళు పగల కొట్టేవాళ్ళు, తాళాలు తయారు చేసేవాళ్ళు, మేస్త్రీలు, బుట్టలు, చీపళ్ళు, మ్యాట్లు, బొమ్మలు తయారు చేసేవారు, పూలదండలు అల్లేవాళ్ళు, చేపల వలలు తయారు చేసేటువంటి అనేక వృత్తులతో కూడుకున్నటువంటి వర్గాలు 140 జాతులు వారి మరి కోసం ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఈ పథకము వీళ్ళందరినీ కూడా చైతన్యపరచడానికి జాగృతపరచడానికి దేశవ్యాప్తంగా ఓబీసీ మోర్చా జిల్లా మండల స్థాయిలో పెద్ద ఎత్తున స్కూటర్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ వరకు మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవము, విశ్వకర్మ జయంతి, ప్రధానమంత్రి జన్మదినం పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో సెప్టెంబర్ 16నే భారీ ఎత్తున మరి ఈ యొక్క మండలాల వారీగా ఈ స్కూటర్ ర్యాలీ నిర్వహించి ఈ వర్గాలను వాళ్ళను చైతన్యం చేసి ఈ పథకంలో భాగస్వాములు చేయడానికే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా యోజిస్తూ ఉన్నది. 30,00,000 కుటుంబాలకు వర్తించే ఈ పథకం వారిలో నైపుణ్యత పెంచడము, ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడము, చేతి వృత్తుల వారు కళాకారులు దేశీ విదేశీ మార్కెట్ భాగస్వామ్యంతో మరి ట్రైనింగ్ సందర్భంగా కూడా వారికి స్టైఫండ్ ఇవ్వడము, ఆ ట్రైనింగ్ అనంతరం వారికి ఒక సర్టిఫికెట్, ప్రధానమంత్రి సర్టిఫికెట్, దాంతోపాటు ఒక ఐడి కార్డు ఇవ్వడము, ఆ తర్వాత వారికి వెంటనే ఆర్థిక సహాయాన్ని మొదటి విడతగా 1,00,000, రెండో విడతగా 2,00,000 రూపాయలు సహాయం చేసి ఆ రకంగా నైపుణ్యాలతో వారికి శిక్షణ కల్పించి ఇటీవల తెలంగాణలో దాదాపు ఒక 500 మంది ఈ యొక్క బార్బర్స్కు, నాయి బ్రహ్మలకు జావీద్ అబీబ్ ద్వారా వారికి లేటెస్ట్ హెయిర్ స్టైల్స్ నేర్పించి అనేక మందికి వారికి సెలూన్స్ మరి వారు ఓపెన్ చేసుకోవడానికి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎంఎస్ఎంఈ ద్వారా అనుసంధానం చేసి శిక్షణ ఇంకొక సంస్థ ద్వారా, అదే రకంగా ఆర్థిక సహాయము బ్యాంకుల ద్వారా, మార్కెటింగు
కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి అనేకమైనటువంటి కేవీఐసి లాంటి ఎన్ఎస్ఐసి లాంటి సంస్థల ద్వారా మార్కెట్ కల్పించి 30 లక్షల కుటుంబాల్లో జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకవైపు అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే ఏ రకంగా పేదల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఒకవైపు మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరు మీద 20000 కోట్ల బడ్జెట్ తో ఆ పథకాన్ని ప్రారంభం చేస్తే కేవలం మత్స్యకారుల కోసం అదే రకంగా బీసీలలో ఉద్యోగులు మాత్రమే కాదు ఉద్యోగాల కోసం మాత్రమే కాదు వ్యాపారులుగా పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి వెంచర్ క్యాపిటల్ ఫండ్ కానీ ఇది ఒక వినూత్నమైన మూడో పథకము ప్రధానమంత్రి విశ్వకర్మ కాబట్టి మరి ఇంత ముందు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున ఈ స్కిల్ అప్గ్రేడేషన్ లో కొత్త మరి మోడర్న్ టూల్స్ ద్వారా మరి వారి వృత్తిని పెంపొందించుకొని వారు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రవేశపెట్టిన పథకాన్ని ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించి ఆ రకంగా 17 నాడు దేశవ్యాప్తంగా కూడా స్కూటర్ ర్యాలీలు బైక్ ర్యాలీలు తెలంగాణ వరకు 16 నాడే బైక్ ర్యాలీ నుంచి ఈ వర్గాలను భాగస్వామ్యం చేయడానికి ఓబీసీ మోర్చా మరి ఈ కార్యక్రమం తలపెట్టింది ఈ రోజు జాతీయ స్థాయిలో ఓబీసీ మోర్చా రాబో 5 రాష్ట్రాల ఎన్నికలు జాతీయ స్థాయి ఎన్నికల్లో సమీప భవిష్యత్తులో జరగబోతున్నాయో వాటి కోసం ఒక నేషనల్ లెవెల్ వర్క్ షాప్ సోషల్ మీడియా ఐటీ సెల్కు ఇవాళ నిర్వహిస్తున్నాం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రధానంగా 9 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఓబీల యొక్క ఓబీసీల యొక్క అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలు కార్యక్రమాలు అభివృద్ధి ఎజెండాగానే ఈ రోజు వర్క్ షాప్ నిర్వహించబడుతుంది రాబో ఎన్నికల్లో ఓబీసీలే ప్రధాన పాత్ర పోషించబోతున్నారు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో సైతం కూడా 50% పైగా ఉన్న జనాభాకు మరి ఆ యొక్క వర్గాలను సమర్థనతోని కేంద్రంలోను 5 రాష్ట్రాల్లో కూడా అధికారం రావడానికి ఓబీసీ ప్రధానమైనటువంటి మోర్చా ప్రధానమైనటువంటి భూమిక పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లక్ష్మణ్ గారు పార్టీలో కీలక పొజిషన్ లో ఉన్నారు అదే సమయంలో రాజ్యసభలో కూడా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏంటి ఈ 5 రోజుల స్పెషల్ సెషన్ ఏంటి ఎటువంటి నిర్ణయాలు జరగబోతున్నాయి ప్రభుత్వము ఏదైతే పెండింగ్ లో ఉన్న బిల్స్ కానివ్వండి ఇంకా ఏదైనా ప్రభుత్వం తరఫున మిగిలిపోయినటువంటి ఎజెండా ఏదంటే పూర్తి చేయడానికి ఈ సమావేశాలు జరుగుతున్నట్టుగా నేను భావిస్తున్నాను ప్రత్యేకంగా ఇంకా ఏ బిల్లులు ప్రవేశపెట్టాలి దేని మీద చర్చలు జరగాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది పార్టీలో ఇంతవరకు చర్చ జరగలేదు కాబట్టి జరగబోయే సమావేశాలు తప్పకుండా అది ప్రాముఖ్యత సంతరించుకునేటువంటి భావన మాత్రం సర్వత్రా కూడా వ్యక్తమవుతుంది ఇంకా అటువంటి ఎజెండా ఇది ఇంకా రూపొందించలేదు అది 5 రోజుల సమావేశం జరుగుతుందని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ద్వారా నిన్న మీడియా తెలుసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ 5 రోజుల సమావేశం సందర్భంగా పెండింగ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా బిజినెస్ పెండింగ్లో ఉంటే అది పూర్తి చేయడానికి అని చెప్పి నేను భావిస్తాను జమిలీ ఎన్నికలకు సంబంధించి గతంలో కూడా మీరు చాలాసార్లు మద్దతు పలుకుతూ మాట్లాడారు అటువంటి బిల్లుకి సంబంధించిన తెచ్చే పరిస్థితి ఉందా నిజంగా న్యాయపరంగా దీనికి ఏమైనా చిక్కులు ఉన్నాయా ఇప్పటి వరకు ఇప్పుడు బీజేపీ ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్కు అభివృద్ధికి ఏ రకంగా చేరువ చేశాము అది పూర్తి చేశాము కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి రామ మందిర నిర్మాణం కూడా మరి ఈ ప్రభుత్వ హయాంలో పూర్తిగా వస్తున్నది మిగిలిపోయిందల్లా యూనిఫామ్ సివిల్ కోడ్ దాని మీద కూడా మరి చర్చలు జరుగుతున్నాయి దాని మీద ఈ పాటికే మరి అన్ని రకాలైనటువంటి సిఫార్సులు కూడా మరి ఇవ్వడం జరిగింది లా కమిషన్ కూడా వారి యొక్క అభిప్రాయాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా మరి ఆ కమిషన్ కోరుకున్న విధంగా 99% ప్రజలు ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు జరగాలని కోరుకుంటున్నారు బహుశా యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి మీరు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వారు ప్రతిపాదించారు ఎందుకంటే ఈ యొక్క ప్రజాధనం ఏ రకంగా ఇవాళ మరి ప్రతి ఎన్నికల పేరు మీద మరి ఒకవైపు ప్రజాధనం దుర్వినియోగం కావడమే కాకుండా 1000 కోట్ల రూపాయలు ఎన్నికల పేరు మీద జరుగుతున్న ఖర్చు దానికి తోడు మోడల్ కండక్ట్ పేరు మీద అభివృద్ధికి ఆటంకాలు మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు కూడా మరి ఈ యొక్క
జెమిని ఎన్నికలు కూడా చర్చలకు పిలుపుని ఇవ్వడం జరిగింది అనేక మంది కూడా సానుకూలత కూడా వ్యక్తం చేసింది ఎందుకంటే స్వాతంత్ర తర్వాత మనకు 1952 నుంచి మొదలుకుంటే 57 62 1967 వరకు కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో జరగడం వల్ల సమయం మరి వృధా కాకుండా ఉండడమే కాకుండా ఇవాల భద్రతా సిబ్బంది ఒక కోటి మంది ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా అవసరమవుతుంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రజల ఆత్మ సంబంధించిన సొమ్ము ప్రజా ధనము వేల కోట్ల ఖర్చు కావడం ఈ ఎన్నికల పేరు మీద ఎప్పటికప్పుడు కూడా అభివృద్ధి కుంటపడడం కాబట్టి సంవత్సరానికి ఏదో రకంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి జెమిలి ఎన్నికలు మీద వారు చర్చకు తెరలేపారు చాలా మంది కూడా సానుకూలత వ్యక్తం చేశారు బహుశా మరి ఈ అంశం మీద ఈ ప్రత్యేక సమావేశంలో జరుగుతో ఇంకా స్పష్టత లేదు దేనికైనా వల ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధం ఉంది అన్ని పార్టీలతో చర్చించి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఏదైనా ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది అంటే సార్ ఈ ఎన్నికల బిల్లు తీసుకురావాలన్నా దీనికి ఏంటి సార్ ప్రాసెస్ ఎటువంటి విధానం ప్రకారం తీసుకొచ్చి అమలు చేస్తారు అంటే ఇది కూడా న్యాయపరంగా ఉన్నటువంటి అవన్నీ కూడా చిక్కులు అధిగమించడానికి ఈ పార్టీకి చర్చలు జరిపారు కొన్ని పార్టీలు తమ సానుకూలత వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచించాలి న్యాయపరంగా అవసరమైన మార్పులు తీసుకురావడానికి ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వం పార్టీ కూడా చర్చకు సిద్ధంగా ఉంది కాబట్టి ఈ రాబో 5 రోజులు ఏ కీలక అంశాల మీద ఈ సమావేశంతో ఇంకా ప్రస్తుతం వాటి మీద ఎజెండా ఇంకా రూపొందించలేదు తప్పకుండా మరి ఆ యొక్క అజెండాతోనే ముందస్తుగానే సమాచారంతోనే ఈ సమావేశాలు జరుగుతాయి ఏది జరిగినా ఈ దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అదే రకంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కూడా ఇందులో పొందుపరిచే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 5 రోజుల సమావేశం ప్రాముఖ్యత కీలక సమావేశాలుగానే భావిస్తారు సార్ కానీ ముందస్తుకు పోతారేమో అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది సార్ అటువంటి ఆలోచన గాని చర్చ గాని ఇంతవరకు జరగలేదు దేనికైనా ఇవాల భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి మోదీ గారి 9 సంవత్సరాల అభివృద్ధి ఎజెండా పేదల సంక్షేమం యొక్క ఎజెండా ప్రపంచవ్యాప్తంగా ఇవాల భారతదేశానికి పెరుగుతున్న ఆదరణ ప్రపంచ దేశాలు మోదీ వైపు బీజేపీ వైపు భారతదేశం వైపు చూస్తున్నటువంటి అంశాలు కీలకంగా రాబో ఎన్నికల్లో పరిణమిస్తాయని చెప్పి కూడా నేను భావిస్తాను ఇండియా కూటమికి భయపడే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు గానీ గ్యాస్ ధరలు తగ్గింపు గానీ ఇవన్నీ చేస్తున్నారు ధరలు తగ్గిస్తే మరి అది రాజకీయం అనను ఎన్నికలు అనను తగ్గించకపోతే భారంగా మోపినని చెప్పి ఇవాళ చాలా స్పష్టంగా మోదీ గారి ప్రభుత్వం ముందు చూపుతో అది కరోనా కానీ విపత్కర పరిస్థితులు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి 2014 పూర్వం ఉన్నటువంటి అభివృద్ధి 2014 తర్వాత జరిగే అభివృద్ధి పేదల సంక్షేమము 2014 పూర్వము 2014 తర్వాత అదే రకంగా ఏ రకంగా అవినీతిని అరికట్టి ఇవాళ ఆదాయాన్ని సమకూర్చుకొని ఇవాళ మీరు చూశారు గ్రోత్ రేట్ ఇవాళ దాదాపు 8% అంటే ఇవాళ ప్రపంచంలోనే 5వ ఆర్థిక బలమైన దేశంగా భారతదేశ నిర్మాణం ఇవి సహించలేక జీర్ణించుకోలేక మీరు ఆడలేక మధ్యలోనట్టు ఇవన్నీ అంశాలు తప్పకుండా ప్రభావితం చేస్తే ఎన్నికల్లో ఇవాళ ప్రజల మేరుకొని మరి ప్రజల యొక్క అవసరాల కోసం గ్యాస్ ధర తగ్గిస్తే మీరు 2014 జనవరిలో ఉన్న గ్యాస్ ధర ఎంత 1200 రూపాయలు ఇవాళ దాన్ని 900 రూపాయలు కుదించి ఉజ్వల వాళ్ళకు 400 రూపాయలు తగ్గించి 700కి ఇస్తూ ఉంటే దాన్ని మీరు ఇవాళ సహించలేకపోతాం ఈ యొక్క బీజేపీ ఇతర రాష్ట్రాల్లో మీరు ముఖ్యంగా తెలంగాణలో పెట్రోల్ డీజిల్ తగ్గించారు ప్రజల మీద భారం మోపుతారు అధిక పన్నులు వసూలు చేస్తారు కేంద్రం తగ్గిస్తే దాన్ని రాజకీయం అంటారు ఎన్నికలు అంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా అభివృద్ధి ఎజెండాతోని ఇవాళ పేదల సంక్షేమం కోసం ఏ రకంగా 4 కోట్ల మందికి ఇల్లు కట్టించినటువంటి చరిత్ర మోదీ ప్రభుత్వంది 1 లక్ష ఇల్లు కూడా కట్టలేని దుస్థితి తెలంగాణ ప్రభుత్వానికి కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఐఎన్డీఐ కూటమి మీకు మరి ముందస్తు ఎన్నికలు వస్తాయనేటువంటి ఎందుకు ఆ జ్వరం పట్టుకుందో ఎందుకు ఆ బుగ్గుబులు ఉందో మీరు ముందస్తుకు పోయినప్పుడు ఎటువంటి రాజకీయం లేదు కాబట్టి ఇటువంటి ఆలోచన ఇంకా రాని లేదు ఎందుకు దడుచుకుంటున్నారో అర్థం కావట్లేదు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇవాళ 80% ప్రజలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వం చూస్తున్నారు దేశంలో కూడా 62% పైగా మోదీకే మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ మోదీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం ఇప్పుడు మేము
ఏదైతే అంశాలు ప్రస్తావించామో యూనిఫామ్ సివిల్ కోడ్ గానివండి లేదా జమీల్ లాంటి అంశాలు కూడా ఖచ్చితంగా ప్రజా అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా ముందుకు పోదాం వాటిని అమలు చేస్తాం ఆ కూటమి ఒక మిద్య అసలు ఆ కూటమి ఎజెండా ఏంది ఆ కూటమికి నాయకుడు ఎవరు ప్రకటించనే తెలిసిపోతుంది ఎజెండా తెలిసిపోతుంది నాయకుడు తెలిసిపోతుంది మీ ఎజెండా ఏంటి అంటే అభివృద్ధి విరోధకులుగా అంటే మీ అవినీతి పార్టీలు అవినీతి కట్టడం చేయడమే పాపమని మీ ఎజెండానా అభివృద్ధి ఇంత వేగంగా కొనసాగడం బాగా కోరుకోకపోవడమే మీ ఎజెండానా లేదా కుటుంబ పాలన తీసుకురావడం మీ ఎజెండానా కాబట్టి ఇవన్నిటికి అతీతంగా ఇవ్వాలి అవినీతి రహిత పాలన కుటుంబ రహిత పాలన అభివృద్ధికి పెద్దపీట వేసి పేదలను భాగస్వామ్యం చేసి సంక్షేమంలోనే కాదు పాలనలో కూడా ఇవాళ భాగస్వామ్యం చేస్తారు మీరు పాలనలో మీ కుటుంబ సభ్యులకే పరిమితం అవుతున్నారు ఈ ఐఎన్డీఏ కూటమి కానీ లేదా ఇవాళ టీఆర్ఎస్ కానీ మీ కుటుంబానికే పాలనా పగ్గాలు ఇవాళ మోదీ గారు ఇవాళ అట్టడికి ఉన్న వర్గాలు కూడా పాలనా పగ్గాలు కల్పించిన చరిత్ర కాబట్టి ఇవన్నీ అంశాలు వచ్చే ఎన్నికలు తప్పకుండా ఇవి ప్రచార అస్త్రాలుగా మార్తాయని కూడా నేను వారు ఎటువంటి ఎజెండా లేకపోవడం వల్లనే మొన్న మణిపూర్ అడ్డం పెట్టుకొని మొత్తం సమావేశం స్తంభింపజేసిన చివరికి మీరు అవిశ్వాస తీర్మానం పెడితే అవిశ్వాస తీర్మానం మీద ఒక చర్చకు సిద్ధమైన మరి రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్షాలు మరి ఎందుకు సభ నుంచి పారిపోయారో ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ అంశాలు మీరు తెర మీద చర్చకు తీసుకొచ్చినా ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది పారిపోయేది మీరు ఏ రకంగా ముఖం చెల్లక ఆ రోజు మణిపూర్ మీద లేదా అవిశ్వాసం మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వము మోదీ గారు జవాబు చెప్తుంటే సమాధానం చెప్తుంటే మీరు మరి పారిపోయినటువంటి మీరు ఇవాళ ఏ అంశం మీద అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మీద మీరు ప్రయత్నాలు చేసినా ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా సమావేశాలు సజావుగా జరిగేదానికి ప్రభుత్వం మాత్రం పార్టీ కూడా సుముఖంగా ఉంది చాలా థ్యాంక్ యూ అమ్మా 99% ప్రజలు లా కమిషన్ దానికి అనుకూలంగా వ్యక్తం చేశారు నేషనల్ ఓబీసీ మోర్చా వర్క్ షాప్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆజ్ హమారే ఆదరణీయ యశస్వి ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీకి ధన్యవాద్ హమ్ అర్పిత్ కర్తే హే రాష్ట్రీయ ఓబీసీ మోర్చా కా సోషల్ మీడియా ఐటీ సెల్ కా వర్క్షాప్ జో కియా జా రహా హే 17 సెప్టెంబర్ జో హే విశ్వకర్మా జయంతి ఔర్ హమారే లోక్ప్రియ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ కా అవసర్ పర్ ప్రధానమంత్రి ఆజ్ జితనే భీ గరీబ్ తబ్కే కే లోగ్ హే ఔర్ ఓబీసీ సమాజ్ కే చోటే చోటే జాతియా జో హే ఉన్కే హిత్ కే లియే ఉన్కే ఉత్థాన్ కే లియే జో ఆజ్ ప్రధానమంత్రి విశ్వకర్మా యోజనా జో ఉద్ఘాటన్ కియా జా రహా హే లగ్భగ్ 140 జాతియా ఉన్మే జుడే హువే 18 యో ఆర్టిజనో ఔర్ హమారే క్రాఫ్ట్స్మెన్ వాలే ఉన్కే ఉత్థాన్ కే లియే 13,000 కరోడ్ కా బడ్జెట్ ప్రావధాన్ దేకర్ లగ్భగ్ ఎంఎస్ఎంఈ సే ఉన్కు అనుసంధాన్ కర్కే ఉన్కా శిక్షణ దేనా ఔర్ ఉన్కు మార్కెటింగ్ వ్యవస్థ సువిధ దేనా ఔర్ ఆర్థిక రూప్ సే భీ సహాయ కర్కే లగ్భగ్ 30 లాఖ్ పరివారం కో ఆజ్ ప్రభావిత హోనే వాలే యే జో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లాగూ కియా జా రహా హే ఉస్ అవసర పర్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దేశ్ భర్ 17 సెప్టెంబర్ కో బైక్ ర్యాలీ మనాకర్ ఇన్ వర్గోం కో ఉస్మే భాగీదార్ బనానే కే లియే జన్ జాగృత్ కర్నే కే లియే యే ఏక్ అభియాన్ చలానా జా రహా హే క్యోంకి ఇస్సే పహలే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కే నామ్ పర్ 20,000 కరోడ్ కా ఏక్ యోజన మత్స్యకారోం కే లియే అలగ్ ప్రావధాన్ దియా థా ఔర్ హర్ గరీబ్ తబ్కా జో భీ ఓబీసీ సమాజ్ కా హే ఉన్కో సిర్ఫ్ రోజ్గార్ మాంగనే వాలా వ్యక్తి నై రోజ్గార్ దేనే వాలా సంస్థ బనాన చాయే ఔర్ ఉద్యోగపతి బనానే కే లియే వెంచర్ క్యాపిటల్ ఫండ్ దియా గయా ఇసిలియే అభి తీసరా యోజన హే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఇసుకు భీ ఆజ్ పూరా దేశ్ భర్ మే లాగూ కర్నే కే లియే జిస్ తరహ ఆజ్ మోదీ జీ నే
आज वंचित, पीड़ित, शोषित, दलित, पिछड़ा वर्ग समाज के हित के लिए जो योजना बना रहे, उन योजनाओं को लोगों के तक पहुंचाने के लिए ओबीसी मोर्चा ये अभियान चलाना जा रहे हैं। आने वाले 5 राज्यों के चुनाव में हो या देश भर में होने वाले लोकसभा चुनाव में, ओबीसी समाज का पूरा समर्थन लेकर बीजेपी सत्ता में आने के लिए हम प्रयास कर ले। आज हमारा वर्कशॉप भी सुबह से लेकर शाम तक यही मुद्दे को लेकर लोगों तक पहुंचाने के लिए ये वर्कशॉप किया जा रहा है।